హలో అన్న, మీ మొబైల్లో చాలా మందికి 5G అయితే ఎనేబుల్ అయితే అయ్యి ఉండదు. అంటే ఆల్రెడీ ఎనేబుల్ అయితే మీరైతే మళ్ళీ అయితే ఒకసారి అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. నాకు ఇక్కడైతే చూసుకోవచ్చు, నాకైతే 5G అయితే చూపిస్తాను అనమాట. అంటే వచ్చిందనమాట 5G అయితే. చాలా మందికి 5G సెల్లు ఉన్నా కూడా మీకైతే 5G అనేది చూపేది అనమాట. మీరు ఒక సెట్టింగ్ అయితే పెట్టుకోవాలా, ఆ సెట్టింగ్ పెట్టుకుంటే మీకైతే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మీరైతే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేయండి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత మీకైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయనున్నా, అప్పుడు కూడా మీకైతే 5G రాకపోతే ఇక్కడ మొబైల్ డేటా ఉంటుంది. మొబైల్ డేటా చేసే అక్కడ ఆప్షన్స్లో మనకైతే ఇక్కడైతే నాకైతే ఇక్కడైతే చూపిస్తుంది మీకైతే LTE 4G అయి ఉంటాయి కదా, దానిలోకి వచ్చేసి నాకైతే 5G ఆటో అనేది ఉంది. నేనైతే 5G ఆటో పెట్టి ఇక్కడ కూడా నేనైతే అలో మోర్ డేటా ఆన్ 5G అయితే పెట్టేసాను. మీరు కూడా ఆ మాదిరి అయితే సెట్ చేసుకొని మీ ఫోన్లో అయితే, నాది ఐఫోన్ కాబట్టి నాకైతే ఈ మాదిరి అయితే ఉండే సెట్టింగ్స్ అయితే మీకైతే వేరే లాగా అయితే ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకైతే అదే ఆ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీరైతే నెక్స్ట్ ఇక్కడ నాకైతే జనరల్ అయితే ఉంది. జనరల్లో వచ్చింది రీసెట్ అయితే వచ్చింది. మీకైతే ట్రాన్స్ఫర్ అండ్ రీసెట్ అయితే ఉంది నాకైతే. మీకైతే రీసెట్ అయితే సెర్చ్ చేయండి, సెట్టింగ్స్లో మీకైతే చూపిస్తుంది. ఇక్కడ రీసెట్ ఉంది కదా, రీసెట్ నొక్కిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. మీరు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అయితే కొట్టండి. తర్వాత మీరైతే మీకైతే 5G అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడైతే మీకైతే నేను కూడా నాకు ఐఫోన్ 12లో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి ఛానల్ అయితే అయింది. నేను రీసెంట్గా అయితే 5G అయితే ఆన్ చేసుకున్నాను అనమాట. ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేసి నాకైతే ఈ ట్రిక్స్ యూజ్ చేసిన తర్వాత నాకైతే 5G అయితే వచ్చిందనమాట. మీరు కూడా ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయనున్న మీకైతే 5G అయితే వస్తుంది అనమాట. ఓకే బాయ్ అందరికీ, సీ టుమారో. ఫస్ట్ వన్, మీ మొబైల్ అనేది 5G సపోర్ట్ అయ్యే 5G అయితే ఉండాలన్నమాట మీ మొబైల్ అయితే. అప్పుడే అయితే మీకైతే 5G అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకే బాయ్ అందరికీ, సీ టుమారో. అలాగే ఇవి నచ్చితే లైక్ కొట్టండి ఖచ్చితంగా. ఓకే.